అట్లా కరెక్ట్గా అనుకుంటే నీట్గా వచ్చేస్తుంది. మీకు ప్రాక్టీస్ అవుతుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాను. చూడండి, ఇది మనం శారీ ఫోల్డ్ చేసుకునేటప్పుడు పాలు ఉంది కదా, పాలు పైకే ఉండేలా చూసుకోవాలి. పాలు అయితే ఫోల్డ్ చేసుకోవాలి, అప్పుడు శారీ నీట్గా వస్తుంది ఫోల్డ్. అయితే ఈ పళ్ళు ఉంది కదా, పళ్ళుని కొంచెం వదిలిపెడుతుంది, కొంచెం అంత పళ్ళు వదిలిపెట్టుకొని పైగా వస్తుంది. పేపర్ వేసి అలవాటు అంటే పేపర్ వేసుకోవచ్చు, ఇది తీసి ఈ లోపల పేపర్ వేస్తాం, ఈ లోపల పేపర్ వేసేస్తాం, దీని లోపల చూడండి. మీకు టూ ఫోల్డింగ్ చూపిస్తాను నేను, ఫస్ట్ చీర ఎలా ఫోల్డ్ చేయాలి, కాటన్ సారీ ఎలా ఫోల్డ్ చేయాలని చూపిస్తుంది. ఫస్ట్ పట్టు చీర ఎలా ఫోల్డింగ్ అని చూపిస్తాను. శారీస్ ఫోల్డింగ్ ఏంటంటే మీకు నీట్గా ఉంటుంది, శారీ లుక్ వస్తుంది. సేమ్ కొత్త శారీస్ ఎలా వస్తుంది, అలా వచ్చేస్తుంది. మనం మామూలుగా మాట్లాడితే అట్లా రాదు కదా. దీనికి దారం కట్టాలని కూడా దారం కట్టి చేసుకోవచ్చు, కవర్లో పెట్టేసి అక్కడ పెట్టండి, తర్వాత తీసుకుంటా తీసుకుంటాను.